లోడ్ చేస్తూ లేబర్ ఒకరికి కలయిక అనేది తక్కువ కనబడుతుంది. అసలు కళ్ళాలలో కొనుగోలు కేంద్రాలలో కూడా మన స్థలభావం లేదు ఎక్కువ. ఆశించిన మీద స్థలాలు ఉన్నాయి కాబట్టి కళ్ళం కుప్ప కుప్పగా నడవ కూడా మనం ఆశించిన ఇద్దరు కూడా మనకు కనబడుతుంది. అది పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఏదైనా కానీ ఇవన్నింటినీ మనం సఫలీకృతంగా ముందుకు పోగలుగుతున్నాం అంటే లింగం పెళ్ళి అమ్మాయి మాచర్ల చంద్రవ్వ, దూలూరు లక్ష్మి, పట్టు గంగరాజు, లక్ష్మి కోర, భీమరాజు, భూమరాజు, కొల్లూరి శీలం, జాపలింగారెడ్డి, కల్లడ శ్రీనివాస్, కల్లడ రాయ సచిన్, కల్లడ రాజ, కల్లడ లక్ష్మణ్, రచన రూప, పానపల్లి రాజం, శంకర్, పులుసు భీమయ్య, అంటే వాస్తవంగా ప్రస్తుతం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమని కాకుండా అటు జాతీయ స్థాయిలో కానివ్వండి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నది ఈ కరోనా వ్యాధి అని చెప్పక తప్పదమ్మా. ఇప్పుడు నాకు దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ మీరు కూడా కొద్దిమంది వయసు పడ్డోళ్ళు ఉన్నారు, కానీ నా జీవిత అనుభవంలో ఇంత పెద్ద బీమారి గురించి వ్యాధి గురించి నేను గమనించలేదమ్మా. సరే మన డెంగ్యూ వచ్చింది, స్వైన్ ఫ్లూ వచ్చింది, మలేరియా బీమారి ఉన్నది, ఇటువంటి రకరకాల బీమారులు ఉన్నాయి. కానీ మొత్తం సమాజాన్ని వణికిస్తున్నటువంటి ఒక బీమారి వల్ల ప్రపంచంలో ఈ కరోనా వైరస్ అయిపోయిందమ్మా. మనం వెనుకట పెద్ద మనసు చెప్తురు గత్తర వచ్చిందో కాలంలో అని చెప్పాలి, మనకు తెలియదు గత్తర. తర్వాత కాలంలో ప్లేగ్ వచ్చిందని చెప్పాను, ఇంకో ఇవాళ మళ్ళీ ఏదైతుందో ఈ కరోనా వైరస్ గురించి చెప్తున్నాం అమ్మా. సరే ఏదేమైనా ఈ వ్యాధికి ఇంతవరకు ఏదైతుందో సోకకుండా వ్యాక్సినేషన్ అనేది కనుగొనబడలే. ఈ వ్యాక్సినేషన్ అంటే టీకాలు. మనం చిన్నప్పుడు ఏదైతుందో మశూచి బీమారు ఉండే అమ్మవారు అందరూ, ఇప్పుడు అమ్మవారి బీమారి లేకుండా అయింది. దానికి ఎందుకు లేకుండా అయింది? టీకాలు వచ్చింది. ఇప్పుడు కొత్త కాన్పు కాగానే మనం ఏం చేస్తాం, పిల్లలు పుట్టిన వాళ్ళకు ఆ టీకా అయిపోతుంది. ఆ టీకా అయిపించడంతో ఇప్పుడు ఆ మశూచి అనేది లేకుండా అయిపోయింది, మా అమ్మవారు లేకుండా. వెనుకడ పిల్లలు ఏదైతుందో సాధారణంగా మనము పోలియో వ్యాధి గమనిస్తామమ్మ. పోలియో వ్యాధి అంటే ఈ కీళ్ళు బలహీనంగా ఉండి అది కావటం, దాన్ని కూడా వ్యాక్సినేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ పోలియో కూడా ఏదైతుందో పూర్తిగా అరికట్టబడి, కానీ దీనికి ఏదైతుందో ఇంతవరకు ఈ నివారణకు సంబంధించిన వ్యాక్సినేషన్ రాకపోవడంతో దీనికి ఒకటి ఏంటంటే వ్యాప్తి చెందకుండా మనం జాగ్రత్త పడాలి. కొన్ని వ్యాధి సోకినట్టయితే దానికి వైద్యం. సరే వ్యాక్సినేషన్ కోసం మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మరి పరిశోధనలు చేస్తున్నాయి. పత్రికలు ఏదైతుందో ఏదో 6 మాసాల లోపల వ్యాక్సినేషన్ రావచ్చు, మరి 6 మాసాలు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, మొత్తానికైతే పరిశోధనలు సఫలీకృతం అవుతామని చెప్పని ఆశిద్దాం. ఈ లోపల మనం చేయగలిగింది మాత్రం ఏదైతుందో వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు ప్రధానంగా మనం
చేపట్టవలసింది. ఇతరువరకైనా వ్యాధి సోకినట్టయితే ప్రభుత్వ పరంగా వారికి వైద్య సదుపాయం అందింపజేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే, ఇది కేవలం మనిషికి వెళ్ళి మనిషికి మాత్రమే సోకే అవకాశం ఉంది. మనిషికి వెళ్ళి మనిషికి అంటే, వీళ్ళు నేనున్నా, సపోజ్ నేను వ్యాధిగ్రస్తున్నా అనుకోండి, నా ద్వారా వెలువడేటటువంటి యొక్క క్రిములు నేను తుమ్ముతేనో దగ్గుతేనో, నా ద్వారా ఇప్పుడు టేబుల్ మీద పడ్డది అనుకో, దాని జీవితకాలం ఏదైతే ఉందో కొన్ని గంటలు ఉంటుంది. కొన్ని వస్తువుల మీద 24 గంటలు ఉంటుంది, కొన్ని వస్తువుల మీద 4 గంటలు ఉంటుంది. ఆ సమయం లోపల దాన్ని ఇంకా వేరే వాళ్ళకి మళ్ళీ తాకినట్టయితే, వేరే వాళ్ళు దానికి సంక్రమణకు అందుబాటులోకి వస్తే వాళ్ళకి తాకేటట్టు ఒక అవకాశం ఉంది. కాబట్టి బీమారి ఎవరికి ఉందో తెలియదు వాళ్ళ. అందుకే ముందు జాగ్రత్తగా ఏంటంటే, అందరం కూడా ఇది మనకు 3 అవయవాల ద్వారానే సోకే అవకాశమే. 1 నోరు, 2 ముక్కు, 3 కన్ను. వ్యాధి సోకడానికి 3 ప్రవేశద్వారాలు మనకు మానవ శరీరానికి ఏదైతే ఉందో, వ్యాధి సోకడానికి 3 ప్రవేశద్వారాలు, నోరు, ముక్కు, కన్ను. సరే, కండ్లను మనం మూసుకోలేకపోతున్నాం, కానీ నోరు ముక్కు అనేది మూసుకోగలుగుతాం. ఆ నోరు ముక్కును మనం స్క్రీన్ ద్వారా మూసుకొని జాగ్రత్త పడతాం. వ్యాధి లక్షణాలు ఏదైతే ఉందో, జ్వరం వస్తుంది, శ్వాసకోశ వ్యాధి, ఆయాసం వస్తుంది, ఉబ్బసం వస్తుంది, ఇవే లక్షణాలు. దానిలో మనకు ఇప్పుడు కలిసి వచ్చేది ఏంటంటే, 1 మనది వేడి ప్రాంతం కావచ్చు, 1 సహజంగానే మన భారతదేశం వేడి ప్రాంతం, అది మనకు కలిసి వచ్చే అంశం.